గుండెపోటుతో మరణించారని. అక్కడుండే ఎంపీ చెప్తాడు గుండెపోటు చనిపోయారు, మీరేం బాధపడక్కర్లేదు, ఏం ఆలోచించక్కర్లేదు అని చెప్పి మభ్యపెట్టి ప్రపంచాన్ని నమ్మిస్తారు. చాలా దారుణమైన గాయాలు, మారణాయుధాలు ఉపయోగించే పరిస్థితికి వచ్చారు, మెదడు కూడా బయట వచ్చింది. ఇంత జరిగితే దాన్ని తప్పుడు సాక్ష్యం కింద పెట్టి ఆధారాలు కూడా చెరిపేయడానికి, ఇంట్లో 2 లీటర్లు రక్తం ఉంటే ఆ రక్తాన్ని క్లీన్ చేసి బెడ్షీట్ కూడా మార్చారంటే ఎంత అహంభావో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. బాబాయ్ అంటే లెక్కలేదు. ఆయన హత్య జరిగిందంటే దానికి కూడా ఏ విధంగా కప్పిపుచ్చాలని ఆలోచించారో తప్ప వాస్తవాలు బయట తీసుకొచ్చి ఆ వ్యక్తుల్ని పనిష్ చేయాలనే ఆలోచన లేకపోయినట్టు ఎంత దుర్మార్గం మనం ఆలోచించాలి. నేను అడుగుతున్నా, ఇలాంటి నాయకుడు వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందా? తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా. అధికారంలో ఉంటే పరిటాల రవీందర్ని మన పార్టీ ఆఫీసులో అతి దారుణంగా చంపారు, అవునా కాదా? ఆ రోజు అన్ని జిల్లాల్లో మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఈరోజు అపోజిషన్ లో ఉండి మళ్ళీ వాళ్ళ బాబాయ్ని పొట్టున పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే ఏ విధంగా సమర్థిస్తారని అడుగుతున్నా. ఇంకో పక్క కొన్ని వందల మంది కార్యకర్తలు చంపారు. ఈరోజు నేను ఒకటి ఆలోచించాను, హత్యా రాజకీయాలు చేయడానికి వీలు లేదు, రాజకీయంగా పోరాడతాం, ఓటుతో పోరాడతాం, అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తారని నేను చాలా స్పష్టంగా చెప్పాను. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. కుట్రలు కుతంత్రాలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు అలవాటు. మీరు చూడండి, నిన్ననే ఢిల్లీలో సుప్రీంకోర్టులోకి పిటిషన్ వేశారు. మనకు జీవనాడైన పోలవరాన్ని నిలుపుదల చేయమని అడ్డుపడడానికి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో